మనం తెలివైన జంతువులను ఎన్నో చూస్తూ ఉంటాం. కోతి చేష్టలను చూసాం, రామచిలుక యొక్క చిలుక పలుకులు కూడా విని ఎంజాయ్ చేశాం. అయితే మనకు తెలియని మహా షార్ప్ జంతువులు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఎందుకు పనికిరాని వాటివని భావించే వాటిలో కూడా తెలివైన బ్రెయిన్ ఉందంటే ఆశ్చర్యపోవడం ఖాయం. వాటిలో గాడిద కూడా ఒకటి. గాడిదకు బరువులు మోయడం తప్ప బుర్ర ఉండదని భ్రమపడుతూ ఉంటాం. అందుకే సరదాగా తిట్టిన గాడిదలా ఎదిగామంటారు కొంతమంది, లేదంటే గాడిదలా బరువులు మోస్తున్నారని అంటూ ఉంటాం. కానీ గాడిద చాలా తెలివైంది. తనను చిన్న చిన్న కర్రలతో అడ్డుపెట్టి బంధిస్తే వాటిని తీసుకొని బయటికి వెళ్ళగలదు. అంతేకాదు, తనను మామూలుగా బంధిస్తే ఏవైతే అడ్డు పెట్టారో వాటిని మనిషి ఎలా తీస్తున్నాడో, ఎలా పెడుతున్నాడు, కర్రలు బరువైనవా లేదంటే తేలికైనవా అని కూడా పసిగడుతుంది. తనకు అవసరమైనప్పుడు వాటిని తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. అందుకే చిన్న కర్రలు గాడిదలను ఆపలేవు. గాడిదలను బంధిస్తే అవి ఎక్కడికే వెళ్ళిపోవులే అని భ్రమపడితే మాత్రం అంతే సంగతులు. అయితే గాడిదల్లో బుర్రలేనివి కాదు, మహా తెలివైనవి కూడా చాలా ఉన్నాయని మాత్రం దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మనకు తెలియని బాహుబలి జీవి కూడా ఉంది, అదే హనీ బ్యాడ్జర్. అదేంటి, దీని సైజు పిల్లంత కూడా లేదు, బాహుబలి అంటున్నారనుకుంటున్నారా? దాని బలం బుర్రలో ఉంది. అందుకే భయమే లేని జీవిగా గిన్నీస్ రికార్డు క్రియేట్ చేసింది. హనీ బ్యాడ్జర్ చాలా తెలివైనది కూడా. దాని సైజుకు అది చేసే చేష్టలకు పొంతే ఉండదు. అది జూ కేర్ టేకర్స్కు కూడా నిద్రలేని రాత్రులు చేస్తుంది. చుట్టూ చిన్న గోడ కట్టి వదిలేస్తే ఏకంగా రాళ్లను పేర్చుకొని దూకిపోయింది హనీ. అంతేకాదు, పనికి రాదని పొడవైన కర్ర కానీ ఇంకేదైనా వస్తువైనా సరే అక్కడ వదిలి వెళ్ళామా, దాన్ని గోడకు నిచ్చెనలా పేర్చేసి ఎక్కి పారిపోతుంది. ఇక అమెరికాలో ఇలాగే ఒక హనీ 7 సార్లు తప్పించుకొని దొరికింది. ఇక ఇనుప కుక్కెం బయట నుంచి పెట్టినా తెలివిగా తీసుకొని పారిపోవడమే కాదు, ఇతర జంతువులను కూడా పారిపోయేందుకు అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. మనుషులతో ఆడుకోవడమే కాదు, చాలా తెలివిగా తనకు కావలసినవన్నీ కూడా సమకూర్చుకుంటుంది. అయితే దీనితో వచ్చిన చిక్ ఏంటంటే గ్యాప్ దొరికితే పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక హనీ బ్యాడ్జర్ గిన్నీస్ రికార్డు కూడా క్రియేట్ చేసేసింది. ఇది ఒకేసారి 6 సింహాలతో పోరాడింది. దాదాపు అన్ని దానిని నోట్లో పెట్టుకొని కరిచి చంపడానికి ప్రయత్నించాయి. దాని పేక కొరికి చంపాలని చూశాయి. ఒకదాని తర్వాత ఒకటి చుట్టూ చేరి హింసించినా సరే భీకరమైన సౌండ్ చేస్తూ ఎగురుతూ చిన్న పళ్ళతో కొరుకుతూ వాటిని చిరాకు పెట్టి వాటంతట అవే వదిలేలా చేయడమే కాదు, దీనితో పెట్టుకోవడం దండగ అని 6 సింహాలు గంటల తరబడి ప్రయత్నించి వదిలి వెళ్ళిపోయాయి. అందుకే ఇది గిన్నీస్ రికార్డు కూడా ఎక్కేసింది. మోస్ట్ ఫియర్లెస్ జీవిగా రికార్డు క్రియేట్ చేసి శభాష్ అనిపించుకుంది. పోరాడితే పోయేదేముంది? ఇది మాత్రం దీనిని చూసే అర్థం చేసుకోవచ్చు. ఇక మనం చిన్నప్పుడు కాకి కథ చదువుకున్నాం కదా, నీళ్లు సగం వరకే ఉన్న కాకి తన తెలివితో ఒక్క రాయి వేసి ఆ నీటిని పైకి వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత తన దాహం తీర్చుకుంటుంది. ఉపాయంతో ఎలాంటి సమస్యనైనా తీర్చుకోవచ్చని చదువుకున్నాం. నిజంగా కాకి అలా చేస్తుందా అంటే చేస్తుంది. కాకి మీద ప్రయోగాలు కూడా చేశారు మన వాళ్ళు. దాహం వేసిన సమయంలో ఒక చిన్న గొట్టం లాంటి గాజు సీసాలో కొంతవరకే నీళ్లు పోసి వదిలేశారు. రాళ్ళు వేసి మరీ వాటిని పైకి తెచ్చింది కాకి. ఆ తర్వాత ఎంచక్క ఆ నీటిని తాగేసి వెళ్ళిపోయింది. దీనిని బట్టి కాకి తెలివి చూశాకే ఆ కథ పుట్టిందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, నీళ్లు ఏ పాత్రలో ఉన్నా కాకి గుర్తుపడుతుంది. చివరకు వాటర్ బాటిల్ అయినా సరే ఏదైనా సరే కాకి నీళ్లు తాగేందుకు తన ప్రయత్నాలన్నింటినీ కూడా చేస్తుంది. మనకు తెలియదు కానీ కష్టం వచ్చినప్పుడు కాకి చాలా తెలివిగా ఆలోచిస్తుందట. ఇక మరో జంతువు, మనిషి తర్వాత మహా తెలివైన జంతువు చింపాంజీ. ప్రయోగాలు చేసే బోన్లో ఉన్నప్పుడు అచ్చం మనిషిలాగా ప్రవర్తిస్తుంది. చివరికి ఎమోషన్స్ను కూడా మన మాదిరిగానే పలికిస్తుంది. స్నేహితుడితో ఎలా ఉండాలి, శత్రువుతో ఎలా ఉండాలో చింపాంజీకి బాగా తెలుసు. అమెరికాలోని ఒక పరిశోధనాలయంలో ఒక బట్ట వేస్తే ఎంచక్క ఊయల మాదిరిగా కట్టుకొని నిద్రపోయింది చింపాంజీ. దానికి అంతకుముందు ఎవ్వరూ కూడా అది చెప్పలేదు. కానీ తన తెలివితో ఆలోచించి ఊయల కట్టుకొని ఎంజాయ్ చేసింది. దాని వీడియో తీసిన ల్యాబ్ టీమ్ దానిని షేర్ చేసింది కూడా. ఇక ఆక్టోపస్, ఎంత తెలివైన జీవో మనం వేరే చెప్పనక్కర్లేదు. ఏకంగా ఫుట్బాల్ మ్యాచ్లను ఏ దేశం గెలుస్తుందో కూడా చెప్పగల టాలెంట్ ఉంది. సరే అది నిజం కాకపోయినా బ్రెయిన్ చాలా షార్ప్గా వాడుతుంది. తన ప్రాణానికి ఏమాత్రం హాని ఉందని గ్రహించిన శరీరం మొత్తం తన షెల్లో మూసుకుంటుంది. కొబ్బరికాయ మాదిరిగా మరిపోయి దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది. పెద్ద జీవులను మోసం చేసేందుకు ఈ ప్లాన్ వేస్తుంది. అయితే షిప్లో ఓసారి దానిని అక్కడే కింద వేశారు. అయితే అది వెంటనే వాటర్ ఇటువైపు వెళుతుంది. ఇటు నుంచి మనం వెళ్ళొచ్చనేది కూడా
ఆలోచించుకోగలుగుతుంది. చిన్న రంధ్రంలో నుంచి కూడా జారిపోగలదు. నీటిని ఎంత దూరంలో ఉందో పసిగట్టి చిన్న రంధ్రంలో నుంచైనా సరే మొత్తం రబ్బర్ మాదిరిగా సాగి తప్పించుకొని వెళ్ళిపోతుంది. వాటర్ను దూరంగా ఉన్న పసిగట్టగల శక్తి ఈ ఆక్టోపస్కు ఉంది. ఇక మన పెంపుడు జంతువుల్లో ఒకటి కుక్క. ఇవి ఎంత తెలివైనవో మనకు బాగా తెలుసు. అయితే ఒక కుక్క ఏకంగా డ్రైవింగ్ కూడా చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆటోమేటిక్ సిస్టమ్ ఉన్న కారులో దానికి కొద్ది రోజులు ట్రైనింగ్ ఇవ్వడంతో ఎంచక్క కారును డ్రైవ్ చేయడమే కాదు టర్నింగ్ వచ్చినా సరే జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళింది. యాక్సిలేటర్ను కూడా చాలా తక్కువగా నొక్కుతూ నడిపి రికార్డ్ క్రియేట్ చేసింది. అమెరికాలో కుక్కలను మనుషుల కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. కొన్ని డాగ్స్ సూపర్ మార్కెట్లోకి వెళితే చాలు, తన బాస్కు ఏం కావాలో వాటికి ముందే తెలుసు, కాబట్టి అందినంత వరకు అన్ని బుట్టలు వేసేస్తాయి. ఇక ట్రంపెట్ ప్లే చేసే డాగ్ కూడా ప్రపంచంలో ఒకటే ఉంది. తన బాస్ ప్లే చేస్తుంటే చూసిన కుక్క ఆ తర్వాత ప్లే చేయడం నేర్చుకుంది. తన బాస్ చేసే ప్రతి పనిని అనుకరిస్తుంది. ఇలాంటి వండర్ డాగ్స్ ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఇక కోతి తెలివికి హద్దే ఉండదు. డబ్బులు ఇస్తే చాలు, వెండింగ్ మిషన్లోకి తనకు కావాల్సిన జ్యూస్ని కూడా తీసుకోవడం చాలా కోతులకు తెలుసు. అంతేకాదు, జ్యూస్ని తీసుకొని అవసరమైతే చేంజ్ కూడా మిగిలితే తీసుకువచ్చి తన బాస్కి ఇచ్చేస్తూ ఉన్నాయి. తెలివి మనిషికి మాత్రమే కాదు జీవులకు కూడా అంతకంటే ఎక్కువ ఉన్నాయి అని చెప్పే జంతువులు ఇవి మాత్రమే. అయితే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే ఈ జంతువులన్నింటికి కూడా మాటలు రాక చేతులు లేక అలా అయిపోయాయి అంతే. మాటలు వచ్చి పని చేసుకోవడానికి చేతులు కూడా ఉండి ఉంటే చిన్నగా భాష నేర్చుకొని మనుషుల కంటే ఎక్కువగా ఆలోచించే కెపాసిటీ కూడా వీటికి ఉంది. ఒకవేళ అలా జరిగినట్లయితే భూగోళ చరిత్ర మరోలా ఉండేదంటారు సైంటిస్టులు. ఎందుకంటే అప్పుడు వాటిలో కూడా సైంటిస్టులు ఉంటారు కదా. మరి ఈ జంతువులపై మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇవి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి.